లే నీకి మధ్య లేజినెస్ ఎక్కువైంది, సరిగా చేయి. ఇదిగో ఇలా చేయాలి, ఇలా పెట్టుకో, మళ్ళీ చెయ్. నాకు తెలుసమ్మా. పిచ్చుకలు కూడా పిల్లలకు ఎగరడం నేర్పిస్తాయంట తెలుసా? అది అమ్మంటే నేను చెప్పినట్టు నేర్చుకోవాలి. సరే చెప్పు పిచ్చుకమ్మా. నేర్చుకో పిచ్చుకు పిల్ల. చిటి, చిట్టి తెల్లు వచ్చాక శకుంతలమ్మ గారిలో చాలా మార్పు వచ్చింది. చిటి, 9 ఏళ్ల క్రితం శకుంతలమ్మను చూసినట్టుగా ఉంది. ఇంతకు ముందులాగా ఎప్పుడూ సంతోషంతో నవ్వుతూ ఉంటున్నారు. అంతా చిట్టి చలవల్లే. గ్రీష్మా, ఏంటి ఆలోచిస్తున్నా? నిన్నెలా ఓడించాలా అనత్తా? అదే అత్తా, నీ రాజుకు చెక్ పెట్టి నిన్నెలా ఓడించాలా అని ఆలోచిస్తున్నా. ఆటలోనైనా నన్ను ఓడించడం ఇంపాసిబుల్. చూద్దామత్తా, నాది అత్త పోలికే. అత్త పోలికేనే మేనకోడలా, కానీ ఒరిజినల్ కాదు. ఒరిజినాలిటీని డూప్లికేట్ డామినేట్ చేయలేదు. ఎంత యాజ్ ఇట్ ఇస్గా ఉన్నా జెరాక్స్ జెరాక్సే, ఒరిజినల్ ఒరిజినల్లే. నీలా కలర్ జిరాక్స్ అయినా సరే కనిపెట్టచ్చు. నేను బయటికి కలరే అయినా లోపలంతా బ్లాక్ అత్తా. నువ్వు కనిపెట్టలేవు, నేను నిన్నోడించి రోడ్డు మీదకి లాగాకే కనిపెట్టగలవు. నన్ను ఎలా ఓడించాలా అని ఆలోచించింది చాలు. అత్తకు మించిన ఎత్తువై చూద్దాం. ఇంకెటు దారిలేదత్తా, ఓడిపోయా. ఇప్పటికైనా ఒప్పుకుంటావా అత్తా, నేను నీ జిరాక్స్ని కాదు నీ ప్రతిబింబాన్ని. అద్దంలో నీ ఫేస్ అనుకో. ఇంకా ఎందుకత్తా టైం వేస్ట్, ఓడిపోయావు.
దట్స్ ఇట్. చిన్న పిల్ల గెలిపించిందత్త. గ్రేట్ చిట్టి. హ